యాదాద్రి భువనగిరి జిల్లా సర్వేలు గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఉద్యమ నాయకురాలిగా సమాజానికి సేవ చేసిన ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. సర్వేలు గ్రామంలో నిర్మించుకున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు చాకలి ఐలమ్మ కాలనీగా నామకరణం చేసుకుందామని స్థానికులకు ఆయన పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో సర్వేలు ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. తెచ్చుకున్న తెలంగాణలో ఐలమ్మ స్ఫూర్తిని కొనియాడుకుంటూ ఎలవారి జయంతి ఉత్సవాలు గాని ఈ ప్రభుత్వమే అధికారికంగా చేస్తా ఉన్నది. అదేవిధంగా కేసీఆర్ గారు వారి చరిత్రను పాఠ్య పుస్తకాలలో కూడా మనం ఏర్పాటు చేసుకుని రాబోయే తరాల వారి జీవితాన్ని వారి స్ఫూర్తిని తెలియజేసే విధంగా ఈ ప్రభుత్వం గొప్పగా ఎవరు అనుకోని విధంగా ఊహించని విధంగా ఎలా ఉద్యమకారులకు చైతన్యించే దశలో కేసీఆర్ గారు ముందడు అడుగులు వేస్తా ఉన్నారు. తెచ్చుకున్న తెలంగాణలో ఐలమ్మ స్ఫూర్తిని కొనియాడుకుంటూ ఇలా వారి జయంతి ఉత్సవాలు గాని ఈ ప్రభుత్వమే అధికారికంగా చేస్తా